శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎంతో మదనపడుతూ ఉంటారు. అయితే భగవంతుని చేరుకునేటువంటి మార్గాలు ఎన్నో ఉంటాయి. అందులో అత్యంత సులభమైనటువంటి మార్గము మంత్రము, యంత్రము, తంత్రము. మంత్రయంత్ర తంత్రంతో కూడుకున్నటువంటి భక్తితత్వ మార్గము అత్యంత ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది, సులభతరమైనది. అలాగే ఈ యొక్క మంత్రతత్వము మీ అందరికీ కూడా గోచరించాలని చెప్పి, మీ అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి మేము ఒక బృహత్ కార్యక్రమాన్ని మేము పాటిస్తున్నాము. దీనికి సంకల్పం చేశాము, ఒక బృహత్ కార్యక్రమానికి సంకల్పం చేశాము. అది ఏమిటంటే కనుక, ఇంటింట దేవి వైభవ పూజ, నిత్య చండి యాగము అని ఒక మహోత్కృష్టమైన కార్యక్రమం. మేమేదైతే కనుక అమ్మవారి యొక్క దేవస్థానాన్ని కట్టామో, ఆ దేవస్థానాన్ని ఇంకా మేము డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఎందుకోసమంటే ప్రతిరోజు ప్రజలు కష్టాలతోటి బాధలతోటి వస్తున్నారు. వాళ్ళకి ఉపశమనం పొందడానికి, ఒక ఆధ్యాత్మిక చైతన్య శక్తిని పొందడానికి ఒక క్షేత్రం అనేది కావాలి. ఆ క్షేత్రం ఎలా ఉండాలంటే ఎలాంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ప్రదేశాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం. మా అమ్మవారి యొక్క దేవస్థానాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి మహోత్కృష్టమైనటువంటి సహస్ర జ్వాలాతోరణ చంద్రమండల మహాపూజ ప్రతి పౌర్ణమికి కూడా చేయాలని సంకల్పం. దానికి అనుకూలంగా ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు నిత్య చండీ యాగం చేయాలి. ప్రతిరోజు అమ్మవారిది చండీ యాగం చేయాలి. అలా చండీ యాగం చేయటం వల్ల అక్కడ శక్తి బాగా చైతన్యమవుతుంది. ఆ శక్తి ఇక్కడ ఎవరైతే కనుక అక్కడికి వస్తారో వాళ్ళు శక్తి చైతన్యవంతులవుతారు. కాబట్టి నిత్య చండీ యాగం చేయాలని సంకల్పం చేశాము. దీనికి మహోత్కృష్టమైనటువంటి దాతల దగ్గర నుంచి విరాళాలు స్వీకరించబడుతున్నాయి. అంటే విరాళం అంటే ఇక్కడ ఏదో మీరు ఇచ్చేయడము, మేము చేయడం అని కాదు. మీరు ఎవరైతే కనుక 365 రోజులకు గాను 365 రోజులకి ఎవరెవరైతే కనుక తమ పుట్టినరోజు కానివ్వండి, పెళ్లిరోజు కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క వ్యాపారం ప్రారంభించిన రోజు కానివ్వండి, ఇక దాదాపు 100 ఏళ్ళ వరకైనా సరే కంటిన్యూగా వాళ్ళ గోత్రనామాలపైన నిత్యము చండీ యాగం జరగాలి. అంటే ప్రతి సంవత్సరానికి ఒకరోజు ప్రధానంగా మీరుంటారు. మీ పేరు ప్రకారము మీ యొక్క ఉదాహరణకి మీ పుట్టినరోజు ఉంది, మీ పుట్టినరోజు మీరు చండీ యాగం చేయించారు. మీరు నేరుగా వెళ్ళి చేయించకుండా మీ గోత్రనామాలతోటి మేము అక్కడ చేయించడం జరుగుతుంది ఆ చండీ యాగం. ఇలా 365 రోజులు కూడా కంటిన్యూ యాగాలు జరుగుతాయి. దీనికి మేము మహారాజ పోషకులుగా భక్తులను ఆహ్వాన పలుకుతున్నాం. దీనికి 1 లక్ష రూపాయలు ఎవరైతే కనుక అమ్మవారి యొక్క దేవస్థానానికి ఇస్తారో వాటిని మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము. చేసి దానికి తగ్గట్టుగా జిఎస్టీ, సిఎస్టీ ఏవైతే వ్యాట్లు, ట్యాక్స్లు ఉంటాయో అన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అవి కడుతూనే వాటికి సంబంధించి ఏవైతే కనుక వడ్డీలు ఏవైతే వస్తాయో ఆ వడ్డీతోటి అనునిత్యము చండీ యాగం జరగాలి అని చెప్పి సంకల్పం చేశాము. సో ఎవరైనా సరే ఈ నిత్య చండీ యాగంలో భాగస్వామ్యం వహించి అమ్మవారి యొక్క దేవస్థానంలో నిత్య చండీ యాగం చేయడానికి సహకరించదలుచుకుంటే కనుక 1 లక్ష రూపాయలు మీరు డొనేషన్ చేయవచ్చు. మేము అది ఎఫ్డి చేసింది, మీకు ఆ ఎఫ్డి రిసిప్ట్ని మీకు పంపిస్తాము. ఆ ఎఫ్డి ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. దానితో వచ్చేటువంటి వడ్డీతోటి అమ్మవారి యొక్క దేవస్థానానికి సంబంధించి ప్రతినిత్యము చండీ యాగం జరుగుతుంది. అయితే ఇందులోపల ఇంకో కొంతమందికి ఇంకో కొన్ని అవకాశాలు కల్పిస్తున్నాము. ఏమిటంటే కనుక, ఈ 1 లక్ష రూపాయలు పే చేసిన తర్వాత కూడా మీరు ఎవరైతే 1 లక్ష రూపాయలు పే చేస్తారో వారింటికి మేము అమ్మవారిని తీసుకొస్తున్నాము. అయితే దానికి సంబంధించి ఏవైతే కనుక టీఏడిఏ బ్రాహ్మణులు అలవెన్స్ ఏవైతే ఉంటుందో అవి మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో మీ ఇంటికే అమ్మవారు వస్తారు. వచ్చి మీ ఇంట్లో అమ్మవారు సాయంత్రం పూట 4 గంటలకు అమ్మవారు మీ ఇంటికి వస్తారు. 4-5 గంటలు సుమారు వస్తారు. అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి పవళింపు సేవ ఉంటుంది. ఆ పవళింపు సేవ అయిన తర్వాత తెల్లవారుజామునే అమ్మవారికి సంబంధించి దివ్యమైనటువంటి అభిషేకాలు, అమ్మవారికి సంబంధించి దివ్యమైనటువంటి మణిద్వీప వర్ణన పూజలు, అలా మహాద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా జరిగి దీర్ఘసుమంగళి పూజలు కూడా చేపిస్తాము. ఆ చేపించిన తర్వాత మీ ఇంటికి మీరందరినీ కూడా ముత్తైదులందరినీ పిలిపించి శ్రీచక్రపీఠం నుంచి మా ఇంటికి అమ్మవారు వచ్చారు, అందరూ కూడా వాయినాలు తీసుకోవడానికి రావాలని చెప్పి
అందరినీ పిలిపించండి, చక్కగా అమ్మవారి యొక్క శ్రీచక్రానికి కుంకుమార్చన జరుగుతుంది, అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఇలా 11 గంటల వరకు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి మహానైవేద్య నివేదన చేసిన తర్వాత ఇక అక్కడ నుంచి అమ్మవారు బయలుదేరుతారు 2 గంటలకి. ఈ యొక్క ఎవరైతే కనుక డొనేషన్ చేసి, ఎవరైతే కనుక 25,000 రూపాయలు ఏందో, మీరు ఎక్కడుంటారో, మీరు వైజాగ్లో ఉండవచ్చు, విశాఖపట్నంలో ఉండవచ్చు, లేదంటే రాజమండ్రి కానీ ఎక్కడైనా సరే, భారతదేశంలో ఎక్కడికైనా సరే అమ్మవారిని తీసుకొని వస్తాము. కాకపోతే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి ఒకరోజు పర్యంతం మాత్రమే ఉండాలి, అది ఆలోచించుకొని మేము అమ్మవారిని తీసుకొని రావడం జరుగుతుంది. అలా అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత మీకు ఏదైతే కనుక మేము రెగ్యులర్ చండీ యాగం చేసినప్పుడు ఏదైతే కనుక శ్రీయంత్రం ఏదైతే ఉంటుందో వర్త్ ఆఫ్ 51,000 అది మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అక్కడనే. కాబట్టి ఈ యొక్క మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందడానికి అమ్మవారే మీ ఇంటికి వస్తారు. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు మీ ఇంటికి రావడం జరుగుతుంది. చక్కగా మీ ఇంటికి అమ్మవారిని పిలిపించుకొని చక్కగా పాద పూజలు చేసి, పవళింపు సేవలు చేసి, తెల్లవారుజామునే మీ చేతులతో చక్కగా అమ్మవారికి అభిషేకం చేసి అన్ని కార్యక్రమాలు మహాద్భుతంగా చేసుకోండి. అమ్మవారి తరఫున మీకు వస్త్రాలు బహుకరణ చేయబడుతుంది, శ్రీయంత్రం మీకు అమ్మవారి తరఫున ఇవ్వడం, అనుగ్రహపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి మహోత్కృష్ట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. అమ్మవారి యొక్క దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా లీగల్గానండి, ప్రతి ఒక్కటి కూడా మేము ఏవైతే లోన్ ట్యాక్సులు ఏవైతే కట్టాలో అన్ని ట్యాక్సులు కట్టే మేము ఎఫ్డీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇది అమ్మవారి యొక్క అభివృద్ధి కార్యక్రమానికి మేము చేస్తున్నటువంటి మహోత్కృష్ట కార్యక్రమము. ఈ కార్యక్రమానికి భూరి విరాళాలు అందరూ కూడా అందజేసి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఎవరైతే కనుక నిత్య చండీ యాగం చేయించుకోవాలి అనుకునేటువంటి వారు స్క్రోలింగ్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మోస్ట్లీ ఈ యొక్క ఫోన్ కాల్స్ నేను మాట్లాడలేను కాబట్టి నాకు సంబంధించి నా యొక్క మా తమ్ముడే మాట్లాడతాడు, లేదా మా మేనేజర్ మాట్లాడతారు. కాబట్టి వాళ్ళతోటి శ్రద్ధగా మీరు చక్కగా మాట్లాడండి. మీ ఇంటికే అమ్మవారు రావాలి అనుకుంటే కనుక మీరు ఆహ్వానం పలకండి. చక్కగా మీకు ఆ రోజు సన్మాన పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్నీ మీరు ఇంట్లో ఆ పూజ చేసుకున్నట్టుగా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమాలంతా కూడా మా యూట్యూబ్ ఛానల్లో కూడా వేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. మళ్ళా అందరికీ కూడా ఇలాంటి అవకాశం దొరకదు. ఈ యొక్క 365 రోజులకు ఎవరైతే కనుక డొనేషన్స్ పే చేస్తారో వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మా టెంపుల్స్లో చక్కగా రాయించడం జరుగుతుంది. ఎప్పటికీ కూడా శాశ్వతంగా మీ పేరు ఉండిపోతుంది. కాబట్టి వీలైతే ఇంకా ఏదైతే సంవత్సరంలో మీరు చెప్పిన రోజు పూజ జరిగిన తర్వాత మీకు ప్రసాదం కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తాము. కాబట్టి మేము చూస్తున్నాం ఉత్కృష్టమైన. ఎందుకోసమంటే నిత్య చండీ చేయాలంటే అది మామూలు విషయం కాదు. మినిమం 4 బ్రాహ్మణులు ఉండాలి. ఆ 4 బ్రాహ్మణులకు నిత్య వసతి ఉండాలి. ఎందుకోసమంటే ఒకరు కాకపోతే ఒకరు, ఒకరు కాకపోతే ఒకరు, ఎవరైనా ఒకళ్ళు ఉండాలి. సో నిత్యము చండీ యాగం చేయడానికి బ్రాహ్మణులు అవైలబుల్ ఉండడానికి మేము ఇల్లు కట్టాలి. అక్కడ కంపల్సరీ వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, శాలరీస్ ఇవ్వాలి. సో వాళ్ళకి శాలరీస్ ఎంత ఉంటాయి అంటే మ్యాక్సిమం ఎక్కువ శాలరీ ఉంటాయి. సో ఎందుకోసం అంటే ఒక చండీ యాగం చేస్తేనే అయ్యగారు 25,000 దాకా తీసుకుంటారు. సో అలాంటిది నిత్యము చండీ యాగం చేయాలంటే ఎలా, ఆ బ్రాహ్మణులకు పోషణ కూడా చూడాలి. సో ఇలాంటి అన్నీ కూడా ఉంటుంది. కాబట్టి కమర్షియల్ ఆస్పెక్ట్స్ అని చూడకండి. ఎక్కడైతే మనం శక్తిని ఇస్తే శక్తి మనకు వస్తుంది. అమ్మవారికి మనం అర్చన చేస్తే ఆ శక్తి మనకు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా చేయూతనివ్వండి. ఈ యొక్క మహోత్కృష్టమైనటువంటి నిత్య చండీ యాగానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా మనవి. ఇందుకోసం అంటే చాలా పనులు ఉన్నాయి. అమ్మవారి గుడి డెవలప్ చేయాలి, దాదాపు 4-5 కోట్ల పని ఉంది. గుడి డెవలప్ చేయడానికి 4-5 కోట్ల పని ఉంది. ఎవరైనా సరే మా అమ్మవారి గుడి డెవలప్మెంట్కి ఇసుక, సిమెంట్ లేదా ఏవైతే సలాకలు అంటే ఐరన్ కానివ్వండి, లేదా టైల్స్ కానివ్వండి, మీరు ఏ రకంగా సరే వస్తు రూపాయినా సరే మీరు సహాయం చేస్తాను అన్నా సరే, మీరు 100,000 రూపాయల వస్తు రూపాయల సహాయంలో కూడా మీరు సహాయం చేయవచ్చు. సో ఆ సహాయాన్ని కూడా మేము అక్కడ సహాయం అందజేసినట్టుగా మహారాజ పోషకులని మేము రాయడం జరుగుతుంది. వీఆర్ ఇన్వైటింగ్ 1,000 పీపుల్, 1,000 మందికి జనాలని మేము మహారాజ పోషకులుగా మేము ఇన్వైట్ చేస్తున్నాము. వారందరికీ సంబంధించిన గోత్రనామాలు ప్రతిరోజు
అంటే ఏ సంవత్సరంలో ఏ రోజు అయితే వారు సెలెక్ట్ చేసుకుంటారో ఆ రోజు చెరగడం జరుగుతుంది. మాక్సిమం ఒక రోజుకి మేము చదివేటువంటి పేర్లు 108 గోత్రనామాలు చదువుతాము. అంతకుమించి ఎక్కువ గోత్రనామాలు చదవడం ఉండదు. ఎందుకోసం అంటే అష్టోత్తరాల కన్నా దేవుడి కన్నా అష్టోత్తరాలు ఎక్కువ దాతల పేర్లు అయిపోతే బాగుండదు కాబట్టి పర్ డే ఓన్లీ 100 మాత్రమే సెలెక్ట్ చేశాము. కాబట్టి ఈ శ్రీచక్ర పీఠం అనేది ఏదైతే ఉందో ఇది ఇప్పటి కాదండి, రాబోయే 1000 సంవత్సరాలకు ఆ చంద్ర తారార్కము అమ్మవారి యొక్క దేవస్థానం నిలిచి ఉంటుంది. ఆ చంద్ర తారార్కము మీ యొక్క కీర్తి ప్రతిష్ట నిలిచి ఉంటాయి. ఆ చంద్ర తారార్కము మీరు అమ్మవారి దగ్గర శాశ్వతంగా మీ గోత్రనామాలు పలుకుతూ మీరు ఎప్పటికీ ఉంటారు. మీ వంశాలు అనువంశాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సో అట్లాగే మీ వంశాలకు అనువంశాలకు అమ్మవారికి సంబంధించిన ప్రసాదము రెగ్యులర్గా మీ ఇంటికి వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకోసమంటే ఇవాళ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనకి శక్తి లేకుండా పోతుంది. ఆ శక్తిని మనం కూడగొట్టుకోవాలంటే సంఘే శక్తి కలవ యుగే, కలికాలంలో సంఘటితంగా ఉండడమే శక్తి. కాబట్టి ఈ కలికాలంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను సంఘటితం చేస్తున్నాను. ఈ సంఘటితమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ చాలా అద్భుతంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని ప్రతి చోట ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరి ఇంటికి ఈ యొక్క మహోత్కృష్టమైన కార్యక్రమాలు వెళ్ళాలి. దీన్ని మీరందరూ కూడా కాపాడాలి. మన ధర్మం రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇలా చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఒకవేళ కనుక అమ్మవారి కార్యక్రమాలు మొత్తం గుడి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఉచితంగా ఎవరైతే కనుక ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటున్నాను, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో పెళ్ళిళ్ళు చేసుకోలేరో వాళ్ళకి నా యొక్క ఏవైతే అమ్మవారి యొక్క కళ్యాణ మండపం ముందు ఉత్సవ మండపంలోనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామని అనుకుంటున్నాను. ఆ శక్తి నాకు అమ్మవారు ఇవ్వాలి అని చెప్పి మీరందరూ కోరుకోండి. అమ్మవారిని నేను ప్రార్థన చేస్తాను. సో ఈ నిత్య చండి యాగానికి మొట్టమొదటిగా భక్తులందరూ కూడా భూరి విరాళాలు ఇచ్చి సహాయం చేయండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.